मनता पूरा विचार किसी नडी दोची दिल्ली ता सर्बियाट अनि हकुन लासी आवाज तहार पूरा विचार किसी नडी दोची दिल्ली पूछी वेस्ट में ना चिपके सी वाला फर्स्ट मोटा मोटा डगा करा पार्लियामेंट में मार्टा डिंडू कोलाम ना गुरिंच मार्टा डिंडू इतना मरा को तो मिस दे कलक संबंधित जो ना आदिवासी लगी था इन्हें पूर्व पार्टी ना संबंध उल्लेख आंटू ना डू फर्स्ट ना को जाति इक्यम నా జాతి మీద దాడి జరుగుతున్నది, నా జాతి అణచివేతకు గురవుతున్నది కాబట్టి ఖచ్చితంగా నా జాతికి ఆ రక్తం నాలో ఉంది కాబట్టి ఫస్ట్ నేను ఆ జాతి కోసం పోరాటం చేస్తా, జాతి కోసం మాట్లాడతా అని చెప్పేసి వల్ల స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాం. ఈ మూడు డిమాండ్స్ తోటి మనం ఇవాళ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నాం. న్యాయ పోరాటం అనుకున్నప్పుడు ఏడబ్ల్యూసీ ఆధార సొసైటీ, దీంట్లో పిఓ కలెక్టరు జేసీ డిఎస్పీలు డిఈలు ఏఈలు కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళంతా కూడా లీగల్ నమ్మడాలని ఎస్సీ ఎస్టీలలో ఉన్నారా లేదా, లేకుంటే ఎందుకు లేరు, ఉంటే ఎందుకు ఉన్నారు, ఎట్లు ఉన్నారు అని చెప్పేసి ఇవాళ సుప్రీంకోర్టు డైరెక్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే ఇవాళ మొన్నటికి 5వ తారీఖు అయిపోయింది గడువు, 5వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ మళ్ళీ ఒక 4 వారాలని టైం కోరిండు, అట్లనే లంబాడాల తరపుల అడ్వకేట్ కూడా మాకు ఇంకా 4 వారాలు టైం కావాలన్నారు. అంటే మన ఉద్యమం ఎవరి మీద, మనం లంబాడోళ్ళ మీద కాదు, ప్రభుత్వాల మీద చేస్తాం. ఏ ప్రభుత్వం ఉండండి, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, అక్కడ బీజేపీ ఉన్నది, బీజేపీ ప్రభుత్వం ఏమైనా ఇది చేస్తున్నట్టు దానికి మనం ఆకర్షించబోతాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇది చేస్తే మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆకర్షించబోతాం తప్ప ఎవరి మనకు లంబడకు అగ్రస్టుగా మన పోరాటం కాదు. ఎందుకు కాదు అంటే వీళ్ళు కాదని మనం ఇవాళ ప్రభుత్వాలను అడుగుతున్నాం. ఆ బాధ్యత ఎవరిది, ప్రభుత్వాలది. అంటే వీళ్ళు ఎస్టీలు కానప్పుడు వీళ్ళకి ఎక్కడ రిజర్వేషన్లు వస్తాయి, ఉద్యోగాలు ఎట్లా ఇవాళ మనం పెట్టండి, విద్యార్థులను పెట్టండి, కొంతమంది మేధావులు పటేళ్లు వీళ్ళందరూ కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ఇవాళ ఈ గ్రామానికి అభివృద్ధి వైపు ప్రయాణించాలని చెప్పేసి కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తాను. మీరు మీ గ్రామం నుండి ఢిల్లీకి ఇవాళ మనం మినిమం 3000 రూపాయలు అనుకున్నాం, ఒక క్యాండిడేట్కు 3000 రూపాయలు ఇచ్చేయాలని చెప్పేసి ఇవాళ అన్ని రాయ సెంటర్లలో, మన ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాయ సెంటర్లకు మనం ఆగడం చెప్పడం జరిగింది. నిన్న కూడా మనం లింగూడ రాయ సెంటర్లో, అదేవిధంగా లక్కంపూర్ రాయ సెంటర్లో, ఇవాళ కూడా అక్కడ సిరికొండ రాయ సెంటర్ నడుస్తున్నది, రేపు వడగాములు ఉన్నది, అటనే పాడి పట్నాపూర్, అంటే మన ఉమ్మడి జిల్లాలో ఎన్ని రాయ సెంటర్లు ఉన్నాయో ఆ రాయ సెంటర్ పరిధిలో ఉన్న మీటింగులు నడుస్తున్నాయి. వీళ్ళందరూ కూడా ఇవాళ స్వచ్ఛందంగా ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా మీ విలేజ్ నుండి పటేల్ దేవరి మహాజన్ యువకులు అందరూ ఉన్నారు, ఎంతమందిని పంపించగలుగుతారు, వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళే నింపుకోవాలన్నా, లేదా మరి తలో ఇంత చందేసుకొని ఒక 5 గురున 10 మందిని పంపుతారా, ఆ విధంగా మీరు కూర్చుంటి మాట్లాడి ఢిల్లీ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఇవాళ నేను ఆదివాసీ హక్కుల పోరాట సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. శత్రువైరు జమాయత్ మా పోరాటం సందిగిన గురుపూర్వం అన్న, నేడు మరట మరట జగడానికిసి మరటం నాటం కరప్ కీవల్ పోయితూ రిందకాకు నాయకపూడు సందకాకు తోటి రిందకాకు పరదన్ అందకాయ దాయి మాట సమీర్ ఉంది మాత్రకనే నేను ప్రభుత్వాలకు అయి పాలకులు అయి గోరికి వెరి అంతే చెల్లికి మాట ఏ వీరు కాదు కచ్చకండి నాటే రెండు వారు కలకమంతా పోయితూ ఉంది కాకమంతే నాయకపూడు ఉంది కాకమంతే తోటి ఉంది కాకు పరదాన్ ఉంది కాక తెలియదు మాట మాట సమీరికి మా హక్కులకు కాపాడంలాసి ఇంప్లిమెంట్ అయ్యేలాసి మాట ఉంది మందన ఖచ్చితంగా నాకు భారీతకి నాడు మీకే బాగుంత సమస్య ఏ ఊరాక కీసరి మందరిక ఊర్లాసి మాకు బాగా ఊరు కాతకి మాకు ఆయన మరి సుడిత మనటు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేహనకి డిజిటల్ మాకు నువ్వు గుసడుకు వాటి మాదిటికి సెల్లి అంటే మా ఊరు మంతిరగా ఖచ్చితంగా నేను దండారి వాత మాక ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సక్సెస్కి ఇవాళ సర్పంచ్ ఇలా మాట్లాడడం జరిగింది. ఆయనకు మరొకసారి మేము ఆదివాసీ హక్కుల పోరాట సంస్థ తరఫున కాబట్టి ఇట్లా ఇవాళ మనకు సర్పంచ్ని ఉదాహరణ తీసుకుంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అంటున్నాయి కానీ బయట వచ్చి మాట్లాడతలేదు. బయట వచ్చి ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ టీడీపీలు అందరు అంటున్నారు కానీ బయటకు వచ్చి ఇవాళ వాళ్ళని అంటలేదు. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు అవసరం కదా, వీళ్ళు దొంగలు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు, వీళ్ళు డూప్లికేట్, వీళ్ళు కార్రా భయ అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. కానీ నేను రేపు బయటకు వచ్చి మీడియం కూడా మాట్లాడాను నాకు ఓట్ అయ్యాడు.
కాబట్టి నేను రేపు ఎమ్మెల్యే గాను ఎంపీ కాలే అని చెప్పి వాళ్ళకి భయం ఉన్నది. లేకుంటే 100కి 100% వాళ్ళకి తెలుసు, అందరికీ ప్రభుత్వం కూడా తెలుసు. ఇవాళ కేసీఆర్ పుస్తకం ఇది అన్నాడు అనుకో, వాడు ఎక్కడ నా ప్రభుత్వం ఊడిపోతుంది అని చెప్పేసి వాడికి భయం ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ కూడా తెలుసు ఇవాళ 76,000 80,000 పుస్తకాలు చదివింది అన్నాడు. మరి ఆదివాసుల పుస్తకం ఆయన కదలేడా? ఆదివాసుల జీవన విధానము సంస్కృతి సాంప్రదాయానికి తెలియదా? ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడం ఆయన కూడా తెలుసు. కానీ ఈ ఓట్ల కోసము నా ప్రభుత్వం ఊడిపోతుంది అని చెప్పేసి భయంతో ఆయన ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టులో పోరాటం ఉన్నదో అది న్యాయ పోరాటం, ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. ఆ న్యాయ పోరాటంలో దమ్మున్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ అడ్వకేట్ జనరల్ మళ్ళీ 4 వారాలు కడుముకోరేడు. అట్లనే మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేసేది ఒక్కటే, ఖచ్చితంగా మీరు వెంటనే నివేదిక పంపాలని చెప్పేసి మన ఆదివాసీ తరఫున మనం డిమాండ్ చేద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి